పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆదేశాలతో చిన్నశంకరంపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు బాగారెడ్డి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. మెదక్ చేగుంట రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను శాంతింపజేసి రాస్తారోకో విరమింపచేశారు. అనంతరం టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు పూలపల్లి యాదగిరి యాదవ్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి స్వామి, కోశాధికారి అవసుల రవీందర్, గగ్ల సుధాకర్ నాయక్, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు బాగారెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. తెలుగు ప్రజల యొక్క జీవన స్థితిగతులను అవగాహన చేసుకొని అభ్యసన చేసుకొని తెలుగు ప్రజల యొక్క అభివృద్ధి కోసం పాటుపడడానికి కార్యాచరణ రూపొందించుకోవాలి. కానీ ఇలా మనోభావాలు దెబ్బతినే విధంగా రాష్ట్రాల విభజనను తప్పుపడుతూ మరి ఇంతమంది ప్రాణత్యాగాలు, వేలాది మంది విద్యార్థులు ప్రాణత్యాగాలు చేశారు. ఎంతో మంది ఉప ఎన్నికలు జరిగినాయి. ప్రజాస్వామ్యబద్ధంగా పార్లమెంటు సాక్షిగా ఎన్నికలు జరిగినాయి. దర్వాజా పెట్టుకొని చేయడానికి ఇదేమి ఆదానికి వేసినటువంటి వ్యాపార సంస్థ ఒప్పందమా, లేకపోతే అంబానీలకు ఇస్తున్నటువంటి ఒప్పందమా? నాకు అర్థం కావట్లేదు. అసలు మరోసారి ద్రవిడ ఉద్యమం ప్రారంభమైతే ఈ యొక్క ఉత్తర భారతదేశం పాలకుల యొక్క వైఖరి ఏం దాకపోతుంది అనేది ఒకసారి గుర్తించుకోవాలి. ఇంకోసారి తెలంగాణ ప్రజల జోలికి వస్తే మాత్రం తెలంగాణలో బీజేపీకి పుట్టగతులు ఉండవు. మరొకసారి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. తెలంగాణ విద్యార్థి అమరవీరుల యొక్క ఆత్మను ఆత్మ పోషిస్తుంది. మీరు క్షమాపణ చెప్తే వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ మోడీ గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ, ప్రజాప్రతినిధులు కానీ, బీజేపీ వాళ్ళు కానీ నేడు తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పవలసిన అవసరం ఉంది. అయ్యా మోడీజీ గారు, మేము 900 మంది విద్యార్థుల బలిదాలను మీ ఈనాటి తెలంగాణ రాష్ట్రం, ఈనాటి మీ బీజేపీ నాయకులు ఇలా అధికారంతో తిరుగుతున్నారంటే ఇంతకుముందు గతంలో ఎంతోమంది విద్యార్థులు తమ యొక్క ప్రాణాలను సైతం అర్పించి ఈ తెలంగాణ సాధించిన విషయం మర్చిపోతున్నారు. మీరు టాటా బిర్లాకు కానీ, అదాని అంబానీలకు కానీ చేసిన వ్యాపారం లాంటి సంతకాలు కావండి పార్లమెంట్లో తలుపులు పెట్టుకొని చేయనీకి. మేము బాధ్యాప్తిగా తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించి తెలంగాణ సాధించుకున్నాము. మీరు మీకు అంతా తెలంగాణపై ప్రేమ ఉంటే ఇంతవరకు మన మీరు అధికారంలోకి వచ్చాక 7 సంవత్సరాలలో ఒక్క ఐటీఐఆర్ ప్రాజెక్టు లేదు, ఒక్క జాతీయ హోదా ప్రాజెక్టు లేదు, అలాగే గిరిజన విశ్వవిద్యాలయాలు లేవు, మెడికల్ విశ్వవిద్యాలయాలు లేవు. మీరు ఇస్తానన్న 15 లక్షల కూడా అకౌంట్లో లేవు, 2 కోట్ల ఉద్యోగాలు లేవు. మీరు మోడీ తప్ప ఏమీ లేదు. జరిగిన సంఘటనలో గౌరవనీయులు ప్రధానమంత్రి గారు మోడీ గారు తెలంగాణపై అనుచిత వ్యాఖ్యలు చేశారు, అవి వెనక్కి తీసుకోవాలి. ఎందరో త్యాగదనుల వలన కృషి వలన వచ్చింది, డోరు పెట్టుకొని చేసిననే మాట తప్పది. దానికి నిరసనగా మోడీ గారి వైఖరి నశించాలి, బీజేపీ వైఖరి నశించాలని మండల కేంద్రంలో సర్పంచులు, ఎంపీటీసీలు, అధ్యక్షులు, అందరు ముఖ్య నాయకులతో ధర్నా నిర్వహించడం జరిగింది. బీజేపీ వైఖరి వెంటనే నశించాలని కోరుతున్నాం.